నరకస్యేదం ద్వారం సంశయమాత్. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తథా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్. నరకానికి పోవడానికి బ్రహ్మాండమైనటువంటి మార్గాలు మూడు, కామ క్రోధ తథా లోభ. కామ అంటే మనదేదో మన యథాశక్తి, మన ఇంట్లో కొంత జీవితాన్ని సంపాదించుకుంటున్నాం, ఎలాగో జీవితాన్ని నడుపుకుంటున్నాం, మనకంటే ఎక్కువ స్థాయిలో ఉండేటటువంటి దాన్ని మాకు కావాలని కోరిక ఏదైతే ఉంటుందో అది కామ. దానివల్ల పతనం అవుతాడు వ్యక్తి. బాగా ఆలోచిద్దాం, మనం ఏదో చిన్న చదువు చదువుకున్నాం, చిన్న ఉద్యోగాన్ని చేసుకుంటున్నాం, ఏదో చేస్తున్నాం, ఆ వాళ్ళెవాళ్ళు వచ్చిదా ఎందుకంటే అదైతే బాగుంటుంది అని అనగానే ఆ కోరిక కోసమని మనం ఆలోచిస్తాం, అది తీరదు. తీరదు క్రోధ, ఏమైనా సరే దాన్ని సాధించాలి అనేటటువంటి ఆ ఆలోచనతో విసుగు, చిరాకు, కోపం, పట్టుదల, అసంతృప్తి ప్రారంభమవుతుంది. అసంతృప్తికి కారణం ఇదే. ఆ అసంతృప్తి కానీ లేకపోతే వ్యక్తి ఏ విధంగానూ నాశనం కాడు. అంచేత సంతృప్తితో ఎవరైనా భార్యాభర్తలు కుటుంబం ఉన్నప్పుడు ఏం చేయాలంటే, అసంతృప్తిని మనలో పెంచి పోషించేటటువంటి లక్షణం కలిగిన వాళ్ళని రానియకూడదు. చక్కగా మంచి ఆరోగ్యంగా మనం ఉన్నాం, విపరీతమైన దగ్గు, జలుబు, బడిశం, ఉబ్బసం ఉన్నటువంటి వాడు ఎదురుగా కూర్చొని మనం కూర్చున్నట్టయితే వాడు దగ్గుతూ ఉంటే మనకు ఆ వ్యాధి ఖచ్చితంగా సంక్రమిస్తుంది. నేను, నా భార్య, నా పిల్లలు సుఖంగా హాయిగా ఉన్నాం అని అనుకున్నప్పుడు సుఖంగా లేనటువంటి వాళ్లతో కానీ మనం సంబంధ బాంధవ్యాలు, సాన్నిహిత్యం, స్నేహం పెంచుకుంటే వాళ్ళ లక్షణాలు మెల్లిగా మనకి సంక్రమిస్తాయి. తుమ్మిద అలా పద్మంలో ఉండి తన పిల్లని పద్మంలో పెడుతుంది, గిర్రం తిరుగుతూ ఉంటుంది దాని చుట్టూ అని. దీనికి లోపల రవం రాదు, దానికి ఇంకా మాట రాదు. ఇలా అమ్మ తిరుగుతూ ఉంటే అది కూడా ఇలా గిరగిరగిరగిరగా తిరుగుతూ మెల్లిగా ప్రయత్నిస్తుంది. ఒక రెండు మూడు రోజులు అలా తల్లి తిరిగేసరికి దీనికి ఆ లక్షణాలు వచ్చి ఇది కూడా ఎగురు చూడుతా, మా అబ్బాయి గొంతు వచ్చింది, మా అమ్మాయి గొంతు వచ్చింది అనుకుంటుంది బరాబరం. అలాగా ఈ అసంతృప్తితో ఉండేవాళ్ళు, నిరాశతో ఉండేవాళ్ళు, నిస్పృహతో ఉండేవాళ్ళు, ఎందుకు ఈ బతకడం అనుకునే వాళ్ళతో కానీ మనం స్నేహం చేస్తే మెల్లిగా ఈ చిన్నగా ఉండేటటువంటి తుమ్మిదకి ఎలా అయితే తల్లి లక్షణాలు మెల్లిగా వచ్చేది, గొంతు విప్పేసి పెద్దగా చేస్తుందో నాదాన్ని, వాళ్ళ లక్షణాలు మనకు వచ్చేస్తాయి. వచ్చేసి ఏ వచ్చినా సరే అసంతృప్తి, ఈ అసంతృప్త విధానం భార్యకి కానీ భర్తకి కానీ వస్తే వాళ్ళ జీవిత భాగస్వామి అయినటువంటి భర్త, భార్య అలా దిగులు పడిపోతూ ఉంటారు. అంచేత ఎవరైతే అసంతృప్తిని, తాము జీవితంలో ఓడిపోతున్నటువంటి విధానాన్ని, నష్టపోయిన పద్ధతిని వివరించదలిస్తే అమ్మ నమస్కారం, మంచి మాటలు మాట్లాడుకుందాం, అది వద్దు అని నిర్భయంగా చెప్తే మన ఇంటికి వాడు రాడు, మనకు ఆ వ్యాధి పట్టుకోదు. కామ, మనకి కానటువంటి కోరిక, ఎత్తు కోరికని ఆలోచించడం, అది తీరలేదని దాని వాటి కారణంగా క్రోధం, కోపం రావడం. దాని తర్వాత లోభ, ఏమైనా సాధిద్దాం అని లోభబుద్ధి వచ్చి వెంటనే ఇది కాజేద్దాం, అది కాజేద్దాం, దొంగతనం చేద్దాం, వంచన చేద్దాం, ఏదో చేద్దాం, అది చేద్దాం అనే ఊహకు వస్తుంది. ఇవాళ వార్తాపత్రికల్లో మనం చూస్తున్నాం, బ్రహ్మాండమైనటువంటి వాహనంలో తిరగాలని వాడికి ఆలోచన, ఆ కోరిక తప్పు. దానికోసం ఆలోచించాడు, వాడికి అంత ఉద్యోగం లేదు, అంచేత ఏం చేయాలి, కోపం బాగా వచ్చింది, ఎవడో ఒకరిని వంచాలి, వెళ్ళిగా తాళంచెవులు తీసుకోవడం, ఏదో చేయడం. కొన్నాళ్ళు మంచి చక్కగా జామ్ జామ్గా తిరుగుతాడు, తర్వాత జీవితం మొత్తం కారాగారంలో గడుపుతాడు. త్రివిధం నరక సేదం ద్వారం నాశనమాత్మన, జీవితం అంతా నాశనమైపోరా. కాబట్టి తీరని కోరిక అనేది ఉండడం తప్పు. మనకున్నటువంటి కోరికతో మనం హాయిగా ఉంటే ఎంతో సుఖంగా ఉండగలుగుతాం. భగవద్గీత మూల సూత్రాన్ని మనకి చెప్పింది మన నాశనం అవడానికి. పాములు లోకానికి హాని చేస్తాయా?